ఏ సమస్య పరిష్కారానికైనా తదేక దృష్టి అవసరం. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. తదేక దృష్టితో చూడు, పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. గణపతి స్థపతి ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. స్వామి విగ్రహం అతన్ని ఎందుకో బాగా ఆకర్షించింది. రహస్యంగా ఆ విగ్రహాన్ని పరీక్షించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయాడు. కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఘడియల సేపు స్వామి విగ్రహానికి ఒక వింత శక్తి వస్తుంది. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని తాకిన జలం తాత్కాలిక అమృతంగా మారుతుంది. మనిషి వయస్సును తగ్గిస్తుంది. కానీ కొద్దిసేపటికి యథారూపం వచ్చి అదే మనిషి ప్రాణం తీస్తుంది. అదే ఆ విగ్రహాన్ని కొన్ని రసాయన ద్రవాలతో లేపనం చేసి తిరిగి అభిషేకం చేస్తే ఆ జలం ఈసారి శాశ్వత అమృతంగా మారుతుంది. ఇదంతా కేవలం కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. స్వామి విగ్రహానికి దాని కింద అంతర్భాగంగా ఉన్న శిలకు ఈ శక్తి ఉందని ఆయన కనుగొన్నారు. మహారాజుకి ఈ విషయం చెప్పాలని వెళ్లి చూసేసరికి మహారాజు రవివర్మ చింతాక్రాంతుడై ఉన్నాడు. కారణం, తమ రాజ్య సరిహద్దుల్లో పరమ క్రూరుడైన అస్లం ఖాన్ తన సైన్యంతో ఈ రాజ్యాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అస్లం ఖాన్ సైనిక బలంతో పోల్చుకుంటే తమ సైన్య బలం సగం కూడా లేదు. ఓడిపోవడం తథ్యమనే దిగులుతో ఉన్నాడు మహారాజు. గణపతి స్థపతికి ఠక్కున ఒక ఆలోచన స్ఫురించింది. స్థపతి ఆ విగ్రహం గురించి తాను కనుగొన్నది చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి, అంటే స్వామి విగ్రహానికి వింత శక్తి వచ్చే రోజు. స్వామికి అభిషేకం చేసిన ఆ జలాన్ని తీసుకుని మహారాజు మారువేషంలో అస్లం ఖాన్ గుడారానికి వెళ్లాడు. వయసు తగ్గించే మందు తన దగ్గరుందని మాయమాటలు చెప్పాడు. అస్లం ఖాన్ మొదట నమ్మకపోయినా తన వాళ్లకి జరిగిన మార్పు చూసి ఆ జలాన్ని తను కూడా తాగాడు. రాత్రికి రాత్రి అస్లం ఖాన్, అతని ముఖ్య అనుచరుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే తన రాజ్యాన్ని కాపాడాడని నమ్మాడు మహారాజు. ప్రజల క్షేమాన్ని ఆలోచించి స్వామికి అభిషేకాలు జరగకుండా చూశాడు. చావుని జయించడం ప్రకృతి విరుద్ధం. అందుకే గణపతి స్థపతి మహారాజు విగ్రహ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఈ విగ్రహ రహస్యాన్ని గణపతి స్థపతి గ్రంథస్థం చేసి గుడిలోని ఈ రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు. ఒక ప్రత్యేకమైన నాణాన్ని ఉపయోగించి ద్వారాన్ని మూసివేశాడు. భవిష్యత్తులో ఈ రాజ్యానికి ఏదన్నా ఆపద వాటిల్లితే భగవంతుడు ఆపదని తొలగించడానికి ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు. అతన్ని రాజ్యానికి వచ్చేలా చేస్తాడు. ఆ వ్యక్తికి ఆ నాణం, రహస్య గదిలో ఉన్న ఈ ప్రతి పరిష్కారాన్ని చూపిస్తాయి. సైకోసిస్ ఇండ్యూసింగ్ ప్లాంట్స్, ఇవి జర్మనీ పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. చెప్పరా ఏంటో? మొన్న అక్టోబర్ లో గానీ నవంబర్ లో గానీ జర్మనీ నుంచి ఎవరైనా వచ్చారా హైదరాబాద్ కి? ఇమిగ్రేషన్ కనుక్కొని చెప్తావు నువ్వు? ఒక 5 మినిట్స్ టైం ఇవ్వరా, కనుక్కొని చెప్తాను. ఓకేనా బావా? టోటల్ గా 8 మంది జర్మనీ నుంచి హైదరాబాద్ వచ్చారు. వాళ్లలో 4 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళందరిది హైదరాబాద్. ఇంకొక 2 మాత్రం జర్మనీ సిటిజన్సే. వాళ్ళు ఏన్షియంట్ ఎర్త్ అనే ఆర్కియాలజీ ఫర్మ్ నుంచి వచ్చారు. వర్మగారు, ఏం జరుగుతుంది ఇక్కడ? అందరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం బాబు.
సార్ నా మాట కొంచెం వినండి. ఇంకా ఏముంది కార్తీక్ వినడానికి? ఏముంది? అక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతోంది నా కూతురు కాదయ్యా, నా ప్రాణం. అక్కడ హాస్పిటల్ బెడ్ మీద నా కూతురు ఊపిరి పీల్చుకునే ఒక్కొక్క సెకండ్ నా గుండె 100 సార్లు ఆగి కొట్టుకుంటుందయ్యా. మళ్ళీ ఊపిరి పీలుస్తుందా లేదా? నిజమే, కష్టం నా ఇంటి దాకా వచ్చే వరకు నాకు అర్థం కాలేదు. ఆ కష్టం ఈ ఊర్లో వేరెవ్వరికీ పంచలేను. ఈ వయసులో పిల్లల్ని పోగొట్టుకునే దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి రాకూడదు. వెళ్ళని, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళా, ఎక్కడో క్షేమంగా ఉన్నారన్న తృప్తైన మిగల్ని వెళ్ళిపోని. మనందరం ఎక్కడున్నా ఆ రోజు త్వరలో వస్తుందన్న ఆశతో బతికేద్దాం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. దయచేసి నా మాట వినండి, ఒక్కసారి నా మాట వినండి, నేను చెప్పేది కొంచెం వినండి సార్, నా మాట కొంచెం వినండి. కార్తీక్, నేను నా కూతురుని తీసుకొని వెళ్ళిపోతున్నాను సార్. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ విత్ లేజర్ ప్రొజెక్షన్. మీరు ఎవరినైతే చంపాలనుకున్నారో వాళ్ల దగ్గర ఇలా నెమలి ప్రొజెక్ట్ చేయటం, చూసిన వాళ్లేమో అది నిజమని నమ్మటం. బహ్, ఏం ప్లాన్ వేశారా? మళ్ళీ నీకేం చేయాలో తెలుసు కదరా, వెళ్ళు. ఏంటి, ఊరు వదిలి వెళ్ళిపోయారనుకున్నారా వీళ్ళందరూ? మిమ్మల్ని బయటికి రప్పించడం కోసం మేము ఊరు వదిలి వెళ్ళినట్టు నాటకం ఆడాము. వీళ్ళతో మాట్లాడు బాబు, చంపి. వద్దు, ఆవేశంతో వీళ్ళని చంపితే అసలు విషయం బయటపడదు. దయచేసి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, ప్లీజ్. మీరు చేసిన తప్పు ఒప్పుకుంటే ప్రాణాలతో ఉంటారు, లేదంటే. మీరు వాడిన డ్రగ్గే 3 డోసులు ఒకేసారి ఎక్కిస్తున్నాను. You know it's more dangerous than cyanide, right? Tell me. Okay, stop. I'll tell you everything.
Don't kill me. మా బాస్ రాబర్ట్ కి జర్మనీలో ఏన్షియంట్ ఎర్త్ ఆర్కియాలజీ అనే సంస్థ ఉంది. అయ్యా, ఈ పని నేను చేయలేనయ్యా. దేవుడు, I'll give you many more suitcases like this. Do it, man. ఆ రోజు రాబర్ట్ ఆ విగ్రహం నుంచి తీసిన పొడిని చాలా పరీక్షించాడు. జేమ్స్, సీ దిస్ ఐడల్? I need this very soon. I also need all the rock material beneath it. I'll tell you the plan. Start it immediately. ఆ విగ్రహం దాని కింద ఉన్న కంప్లీట్ గ్రహశకలం తవ్వి తీయడానికి చాలా టైం పడుతుంది. ఆ గుళ్ళోకి వెళ్లాలంటే ఆ ఊర్లో నుంచే వెళ్ళాలి. ఇంకో దారి లేదు. ఇదంతా దేనికి చేస్తున్నారు? మీకు నిజంగా తెలీదా? వాళ్ళ విగ్రహం తీసుకురమ్మన్నారు. మేము డబ్బులు కాసుపడి తీసుకొస్తా అని ఒప్పుకున్నాం. We bribed the MLA. Avoro khali avali. Okay. The Sesho was appointed as Sesha Sastri in the sample. Gopala, aa dabbulu jagrataga daachukunnava? Daachukunnanayya. Teerdun isko. Swami, bhavunara? Subramanya Karuna Kataksha Siddhirastu. ఈసారి జాతీయ స్థాయి పోటీలో నువ్వు గోల్డ్ మెడల్ సాధిస్తావయ్యా. అంతా స్వామివారి దయ. స్వామి, తీర్థం తీసుకోండి. ఈ రోజు రాత్రి నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. ఎస్సీ బాబు, మీరు ఇక్కడున్నారా? మీకోసం తీర్థం తీసుకొచ్చాను. రెండు రోజుల నుంచి మీరు నా కోసం తీర్థం తీసుకొస్తున్నారండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఉండాలని స్వామి, తీసుకోండి. అలా వాళ్ళకి తీర్థంలో డ్రగ్ కల్పించాం, వాళ్ళని హిప్నటైజ్ చేశాం, వాళ్ళకి గాంధార లిపిని చూపించాం, వాళ్ళు అదే రాసి ఆత్మహత్య చేసుకునేలా ప్లాన్ చేశాం. We created the peacock to make the people believe that it's an act of God. You came suddenly. నిన్ను చంపడానికి ట్రై చేశాం, డ్రగ్ 3 డోసెస్ కల్పించాం, కానీ ఆ పిచ్చివాడు నిన్ను కాపాడాడు. What is this? He's saying he's gonna catch us by tomorrow. అంతా కరెక్ట్ గానే ప్లాన్ చేసాం, దొరికే అవకాశమే లేదు. అయినా ఆడుండగా ఎవరినన్నా చంపితే డ్రగ్ విషయం బయటపడుతుందని ఎవ్వరి జోలికి వెళ్ళలేదు. ఎలాగో 10 రోజుల్లో వెళ్ళిపోతానన్నాడు కదా, ఒక్కరోజు ఆగుదాం. నిజంగా వాడి దగ్గర ఏ ప్రూఫ్ లేదేమో జేమ్స్. What if he has? No, I think he won't go. If he really exposes us tomorrow in front of the villagers, we are gonna be dead. In a second. Don't take risk. It's been already 6 months. The boss is already pressurizing me. I want the idol by tomorrow night at any cost. Okay. Vali lover undi kada. Dani target chedam. Mari meghnan enduku champara? Meem maatladukuntunte vindi. How much time are you gonna take? Kunti pujarla oorini namminchadam easy anukuntunava? కరెక్ట్ గా వారం రోజుల్లో 5 గురిని చంపుతా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? Only 3 doses. And she's gone. Thank you.
మా దేవుడు తయారు చేసుకున్న ఊరు కార్తీక్ది. ఆయనకు అనుగ్రహించడం మాత్రమే తెలుసు. అందుకే ఈ ఆత్మహత్యల వెనక కారణమేమిటని రాత్రి పగలు అని తేడా లేకుండా వెతికాను. అవును, వాళ్ళిదంతా ఎందుకు చేశారంటో? వాళ్ళకి తెలియదు సార్. మరి వాళ్ళ బాస్కు మాత్రమే తెలుసు. వాళ్ళ బాస్ నిన్నే చనిపోయాడు. అంతేలే, చెడు చేయాలనుకున్న వాళ్ళకి చివరిలో చెడే జరుగుతుంది. వస్తున్నా. కార్తీక్, ఇప్పుడు చెప్పు, అంతమందిని తేలిగ్గా చంపగలిగిన వాళ్ళు నిన్నెందుకు చంపలేకపోయారు? నీ వల్ల ఈ ఊరికేదో మంచి జరగాలని రాసి పెట్టున్నందువల్ల. నీకింకా దేవుడి మీద ఏవైనా సందేహాలు ఉంటే, నిన్ను ప్రతిసారి కాపాడిన ఆ పిచ్చివాడెవరు? ఎక్కడి నుంచొచ్చాడు? మళ్ళీ ఎందుకు కనపడలేదు? తీర్థమైపోండి. విజయ్ భవనాయన. ఆ విగ్రహ రహస్యం ఇప్పుడు కేవలం నాకే తెలుసు. ఎందుకంటే దేవుడు ఆ రాబర్ట్ని పిలిచేశాడు. బ్రేకింగ్ న్యూస్. జర్మనీకి చెందిన ఏన్షియంట్ ఎర్త్ అనే ఆర్కియాలజీ ఫార్మ్ ఓనర్ మిస్టర్ రాబర్ట్ గత కొన్ని నెలలుగా మౌంట్ కైలాష్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ రోజు తెల్లవారున ఆయన 8వ అంతస్తులో తన అపార్ట్మెంట్ కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అతని డ్రెస్సింగ్ టేబుల్ మీద మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లెటర్ దొరికింది. నిపుణులు దీన్ని గాంధార లిపిగా గుర్తించారు.